అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ సీతాకోక చిలుక. రచించిన వారు దినేష్ గారు. అది నీలం రంగు సీతాకోక చిలుక. చాలా అరుదు. వాస్తవానికి ప్రకృతిలో సహజంగా నీలం రంగులో కనిపించేవన్నీ నీలం కాదు. ఈ భూమండలంలోని కొన్ని పశువృక్ష కీటక పక్షాదులు నీలం రంగులో కనిపిస్తాయంతే. కానీ అవి నీలం రంగులో ఉండవు. ఎందుకంటే వాటిలో నీలివర్ణ ద్రవ్యం, అదే పిగ్మెంట్, సహజంగా ఉత్పత్తి అవదు. ఆయా ప్రాణుల ఈకలు లేదా చర్మంలోని పరమాణువుల ప్రత్యేక భౌతిక అమరిక వల్ల నీలం రంగు కాంతి మాత్రమే మన కళ్ళకి ప్రతిబింబిస్తుండటం మూలాన అవి మన కంటికి నీలంగా కనిపిస్తాయి. మరీ అంతటి అరుదైన రంగున్న సీతాకోక చిలుక అక్కడికి ఎలా వచ్చిందో కానీ సుబ్బయ్య చేతికి మాత్రం చిక్కినట్టే చిక్కి తప్పించుకుని ఎగిరిపోతుంది. తన రెండవ కూతురు దుర్గ ఆ సీతాకోక చిలుక కావాలని ఆశగా అడిగిందని ఇంటి వెనక పెరట్లో అటూ ఇటూ దాని వెనకే పరుగు తీస్తున్నాడు. ఇంటి వెనక గుమ్మం దగ్గర నిలబడిన దుర్గ ఆతృతగా అరుస్తోంది. ఆ అరుపులు విని సుబ్బయ్య పెద్ద కూతురు లక్ష్మి ఇంట్లో నుండి పరిగెత్తుకుంటూ వచ్చి ఏం జరుగుతుందో చూస్తుంది. సుబ్బయ్య చాలా కష్టపడి చెమటూర్చి ఎట్టకేలకు ఆ నీలం రంగు సీతాకోక చిలుకని పట్టుకొని తన చిన్న కూతురు చేతికిచ్చాడు. అదడుగుడు సరే, నువ్వు దాని వెనక వయసు ఆదమరిసి ఉరుకుడు సరే, సరిపోయినరిద్దరు అని తండ్రి నివారించింది లక్ష్మి. పోనీతి బిడ్డ, చిన్నపిల్ల, ఆడుకోని అని అరుగు మీద కూర్చొని నిట్టూర్చాడు సుబ్బయ్య. గంతేతి, అది ఇంజనీరింగ్ చదువుతున్నా కూడా నీకు చిన్నపిల్ల లెక్కనే కనబడతది. ఓసే, ఏందే నీ లొల్లి? నాయన నాకు సీతాకోక చిలక పట్టిస్తే నీకేందే నొప్పి? ఎగతాలిగా వెక్కిరించింది దుర్గ. ఏందే ఎక్కువ మాట్లాడుతుండవు, పెండ్లైనాక నీ మొగుడు అమెరికాలో సీతాకోక చిలుకలు పట్టిస్తాడులే, ఏడవకు. సుబ్బయ్య నవ్వాడు. లక్ష్మికి కోపం వచ్చింది. దుర్గ చేతి మీద ఫట్టుమని ఒకటిచ్చింది. ఆ దెబ్బకి చేతిలో ఉన్న సీతాకోక చిలుకనే దుర్గ వదిలేసింది. అది కాస్త సందు చూసుకుని తుర్రుమంది. దుర్గ కెవ్వుమంది. లక్ష్మి ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. దుర్గ ఏడుపు మొహం పెట్టి నాయనో అది ఎగిరిపోయిందే అని అరిచింది. దాని పట్టుడింగ నాతోని కాదు బిడ్డ, ఈడిసై, మళ్ళా కనిపిస్తే పట్టిస్తా అని తన జేబులో సిగరెట్ బయటికి తీశాడు సుబ్బయ్య. కోపంగా లోపలికి నడిచింది దుర్గ. వంటగదిలో వంట చేస్తున్న తన తల్లి సుజాత దగ్గర నిలబడున్న లక్ష్మి దగ్గరకొచ్చి గట్టిగా చేతిని గిల్లింది. లక్ష్మి కెవ్వమని అరిచి తల్లిని పట్టుకుంది. ఏం పుట్టిందే నీకు, దాన్ని అట్లా గిలుతవేందే? కసిరింది సుజాత. నా సీతాకోక చిలుకని ఎలగొట్టిందే అది అని స్టవ్ పక్కనున్న అరుగు మీద కూర్చుంది. దానికంటే బుద్ధి లేకపాయే తింగరిది. నీకేమొచ్చిందే లక్ష్మి? మనకెట్లా స్వేచ్ఛ లేకపాయే. ఇంక పాపం గా సీతాకోక చిలుక స్వేచ్ఛని ఎందుకు సంపుడు? బయట పెరట్లో అరుగు మీదే కూర్చొని సిగరెట్ తాగుతూ వంటగదిలోని మాటలన్నీ మౌనంగా వింటున్నాడు సుబ్బయ్య. పైసలున్నోళ్ళకే చెల్లుతయే గీ స్వేచ్ఛలు, అయినా గంత మాటంటివేందే? నీకేం స్వేచ్ఛ తక్కువ చేసినమే ఇంట్లో? చేస్తున్న పని ఆపి అడిగింది సుజాత. నాకు ఈ పెండ్లొద్దే, హైదరాబాద్ పోయి మాస్టర్స్ చదువుతానంటే నా మాట వింటున్నారా? మన పరిస్థితి తెలిసి కూడా నువ్వు గట్ల మాట్లాడతావేందే? అయినా మేం చూసిందేమన్నా మామూలు సంబంధమానే. అమెరికా పోరాడిని చూసినాం, ఇంకేం కావాలనే నీకు? నాకేం అమెరికా పోవాలని ఆశల్లేవుతి, నాకీడనే ఉండాలనుంది. ఈ రోజుల్లో అమ్మాయిలు ఫారెన్ మ్యాచ్ అంటే ముక్కు మొహం చూడకుండా పెళ్లి చేసుకుని మొగుడంట పోతున్నారు. నువ్వెందక్క గిట్లున్నావు? ఇదే ఛాన్స్ నాకు వచ్చింటేనా? అసలు ఆలోచించకపోతుండే. అయితే నువ్వే చేసుకోపా, మొహం తిప్పుకుంది లక్ష్మి. హా, బరాబర్ చేసుకుంటా అమ్మా. నాకు ఓకేనే పెండ్లి, నాకు చేయుర్రి. యాయ్, నువ్వు సీతమ్మ ఇంటికి పోయి గోరింటాకు తెంపుకురాపో నాడు అని దుర్గని కసిరి బయటికి పంపించింది. అలిగి వంటగది తలుపుని ఆనుకొని నిలబడిన కూతురు దగ్గరకొచ్చింది సుజాత. లక్ష్మి గదవ పట్టుకుని తలపైకి లేపి కూతురి కళ్ళల్లోకి చూసింది సుజాత. మరుక్షణమే కళ్ళని పక్కకి తిప్పింది లక్ష్మి. నీ మనసు నాకు తెలుసు బిడ్డ, కానీ నీకు పెండ్లు చేసి పంపుడు అమ్మాయిలుగా మా బాధ్యత. ఎవడు కనిపెట్టిండే ఈ బాధ్యతలు? నేను అడిగిన్నా ఇప్పుడు నాకు పెండ్లు చేయమని? నువ్వే గదనే రెన్నెళ్ల కిందట సంబంధాలు సూద్దుమా అంటే గొర్రెలెక్క తలూపితివి. ఏమో, అప్పుడు నాయన నోరు తెరిసి అడిగిండని తలూపిన. నాకేం తెలుసు మీరు అమెరికా సంబంధం చూస్తారని. ఇప్పుడు మీ అందరినీ ఇడిసిపెట్టి ముక్కు మొహం తెలవనూనెతోని గంత దూరం పోవాలనా? నాకేం వద్దు. ఆళ్ళే ముచ్చటపడి
నిన్ను చూడ్డానికి వస్తున్నప్పుడు మన ముద్దంటే మంచిగుంటుందా? మధ్యవర్తి ముంగట నాయనకి మర్యాద దక్కుతదానే. బుసుమని అన్నం గంజి పొంగింది. సుజాత తిరిగి స్టవ్ దగ్గరికి నడిచి మంట తక్కువ చేసి గిన్నె మీద మూత తీసి గరిటతో కలుపుతోంది. లక్ష్మి ఏం మాట్లాడకుండా మౌనంగా నిలబడింది. సుజాత గరిట తిప్పుతూనే, మీ నాయన ఉన్న 3 ఎకరాలు సాగు చేసుకుంటేనే ఇన్నేండ్లు మీకు నచ్చిన చదువులు చదివించుండు. పంట అమ్మితే వచ్చిన పైసలన్నీ మీకే వెడుతున్నాడు. చాలా కష్టపడి నీ పెండ్లి కోసం 10 లక్షలు కూడబెట్టిండు. ఇంకెంతకన్నా కష్టపెట్టకే నాయన్ని, మా బుజ్జి గదా, నా మాటిను నచ్చ చెప్పింది. తల్లి చెప్పింది విని లోపలికి వెళ్ళిపోయింది లక్ష్మి. నిట్టూర్చింది సుజాత. మరుసటి రోజు కాబోయే వియ్యాల వారి రాకతో సుబ్బయ్య ఇల్లు కలకలలాడింది. రాత్రి లక్ష్మి చేతికి దుర్గ పెట్టిన గోరింటాకు పొద్దుటి కల్లా ఎర్రగా పండింది. చాటుగా తొంగి చూసొచ్చి, ఫోటోల కన్నా అబ్బాయి చాలా బాగున్నాడే అని లక్ష్మి చెవిలో గుసగుసలాడింది దుర్గ. పెళ్లి చూపుల్లో అమ్మాయి అబ్బాయి విడిగా మాట్లాడుకునేందుకు లక్ష్మిని అబ్బాయిని ఇంటి వెనుక పెరట్లోకి పంపించారు. వాళ్ళు మాట్లాడుకుని వచ్చేలోపు హాల్లో కూర్చుని పెళ్లి పెద్దలంతా మిగతా లాంఛనాలు మాట్లాడుకోసాగారు. కాసేపటికి అబ్బాయి తిరిగి హాల్లోకి వచ్చి కూర్చొని అమ్మాయి నచ్చిందని తల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అంతా బాగుంది, ఇరు కుటుంబాలకు సఖ్యత కుదిరింది. కానీ అబ్బాయి అమెరికాలో సెటిల్ అయ్యాడు కనుక 50 లక్షలు కట్నం అడిగారు. సుబ్బయ్య గుండె ఆగినంత పని అయింది. పెళ్లి పెద్దలు సుబ్బయ్యను చాటుగా పక్కకి పిలిచి మంచి సంబంధం వదులుకోవద్దని, త్వరగా కట్నం డబ్బులు సమకూర్చుకోమని నచ్చ చెప్పారు. కానీ ఇప్పుడు సుబ్బయ్య దగ్గర అంత డబ్బు లేదు. వచ్చే నెల లోపల పెళ్లి చేసి అబ్బాయితో పాటుగా అమ్మాయిని అమెరికా పంపించే ఏర్పాట్లు చేయాలి. లేదంటే ఈ సంబంధం చేయి దాటిపోతుంది. ఆ రోజు సాయంత్రం ఇంటి వెనక పెరట్లో అరుగు మీద కూర్చుని ఆలోచిస్తూ ఒక పెట్టె సిగరెట్లు గుప్పుమని ఊదిపడేశాడు సుబ్బయ్య. ఇంత కట్నం పోసి తన దేశం కాని దేశానికి పంపించే పెళ్ళి తనకొద్దంటే వద్దని ముండికేసి నానా హంగామా చేసి అలసిపోయి సోఫాలో అలిగి కూర్చుంది లక్ష్మి. మౌనంగా వంటగది తలుపుని ఆనుకుని కూర్చుని మొబైల్ చూస్తోంది దుర్గ. వంటగదిలో అందరి కోసం టీ కాస్తుంది సుజాత. అంతా నిశ్శబ్దం. ఆ నీలం రంగు సీతాకోక చిలుక మళ్ళీ పెరట్లోకొచ్చింది. అక్కడున్న గులాబీ పువ్వుల చుట్టూ తిరుగుతోంది. అది ఎగురుతూ సుబ్బయ్య కంటపడినా ఇప్పుడు అతని ఆలోచనలు వేరే చోట ఉండటంతో దాన్ని పట్టించుకోలేదు. ఈలోపు సుజాత కూతుర్లకి టీ ఇచ్చి అటు నుండి పెరట్లోకి 2 టీ గ్లాసులు పట్టుకొని వెళ్ళింది. భార్య రాకను చూసి సుబ్బయ్య సిగరెట్ కింద పడేసి కాలితో నలిపి 1 టీ గ్లాస్ అందుకున్నాడు. సుజాత తన పక్కనే వచ్చి కూర్చుంది. ఇద్దరూ మౌనంగా టీ తాగసాగారు. కాసేపటికి సుజాత నోరు తెరిచి, పొలమముదమా అంది నెమ్మదిగా. ఆ మాటకి సుబ్బయ్య కంగు తిని భార్య వంక చూసి, ఏం పుట్టిందే నీకు, గంత మాటంటివి, కరిచినంత పని చేశాడు. మరేం చేస్తావయ్యా, గన్ని పైసలు ఏడకెళ్ళి తెస్తాం. అయితే ఇన్నేండ్లు అన్నం పెట్టిన పొలాన్ని నమ్ముకుంటావా? కోపంగా చూస్తూ అన్నాడు. మంచి సంబంధం, కూతురు సుఖపడుతుంది కదా అని. ఉన్నదంతా అమ్మితే మనమేం తిని బతకాలే? ఇంకా చిన్నదాని చదువైపోలే, దానికేం పెడతావు? దిమాగ్ పనిచేస్తుందా నీకు? ఓయబ్బో, నువ్వు పెద్ద దిమాగ్ పెట్టి పనులు చేస్తున్నావులే. ఈ 7 వరి పంట ఎయ్యిరా మొగడా అంటే పోయిపోయి ఆ టమాటా పంట వేస్తువి. దానికి ఏవేవో కొనుక్కొచ్చి పొలాన్ని ముస్తాబు చేస్తువి. ఎంత దిగుబడి వస్తుందో చూస్తా కదా. నోర్ముయ్యహే, అన్నీ తెలుసుకునే పంటేసిన, పోయినేడు వరపంటేస్తే ఏం మిగిలింది? వచ్చిందల్లా చేసినప్పులకే పాయే. ఓహో, ఇప్పుడు టమాటాకు 1 లక్ష రాలతాయి మరి, వెటకారంగా అంది సుజాత. ఏహే, నా దిమాగు తినకు, నా కూతురికి ఎట్ల పెండ్లు చేయాలనో నాకు తెలియదా అని కసిరి టీ గ్లాస్ అరుగు మీద పెట్టి లేచెల్లిపోయాడు సుబ్బయ్య. 10 రోజులు గడిచిపోయాయి. కాబోయే వియ్యంకులు, మధ్యవర్తులు 2 రోజులకొకసారైనా ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నారు. సుబ్బయ్యకి ఏం చేయాలో తోచడం లేదు. పొలం అమ్ముకోవడం ఒక్కటే దారి. కానీ అంతటి పని చేసే సాహసం సుబ్బయ్య చేయలేడు, చేయడు కూడా. ఉన్నది 3 ఎకరాలే అయినా పొలమంటే అతనికి పిచ్చి ప్రేమ. వ్యవసాయంలో వచ్చే ఆనందం సుబ్బయ్యకి మరే పనిలోనూ రాదు. వ్యవసాయం కోసం ఎంత దూరమైనా వెళ్తాడు, ఏమైనా చేస్తాడు. గతేడాది వరి పంటలో నష్టం వచ్చిందని ఈ 7 ఏదైనా కూరగాయల పంట వేయాలని అనుకున్నాడు. దానికోసం ఏకంగా టమాటాలు ఎక్కువగా పండించి ఎగుమతి చేసే ఆంధ్రప్రదేశ్లోని మదనపల్లి ప్రాంతానికి వెళ్ళి అక్కడ టమాటాలు సాగు చేసే పద్ధతులు, సాంకేతికతను పరిశీలించొచ్చాడు.
తెలంగాణలో ఎండాకాలంలో ఉష్ణోగ్రతలు ఎక్కువ ఉండటంతో టమాటాలు సరిగ్గా పండవని సుబ్బయ్య తెలుసుకున్నాడు. వాటి సాగుకి సరిపడా పరిస్థితులు తన పొలంలో కృత్రిమంగా ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. భార్యకి చెప్పకుండా కూతురి పెళ్లి కోసం దాచుకున్న డబ్బులో సగం ఖర్చు చేసి పంటకి ఎండ తగలకుండా నెట్, వేడిని తట్టుకోవడానికి స్ప్రింక్లర్స్ని ఏర్పాటు చేశాడు. సుబ్బయ్య కష్టం ఫలించింది. ఈసారి సాగు బాగుంది. నిగనిగలాడుతూ టమాటాలు కోతకి సిద్ధమవుతున్నాయి. ఆలోచనలతోనే మరో 10 రోజులు గడిచిపోయాయి. తన పంట అమ్మగా వచ్చిన డబ్బుతో కూతురు పెళ్లి చేద్దామనుకున్నాడు. ఆ ధైర్యం నమ్మకంతోనే సంబంధాలు చూడటం మొదలుపెట్టాడు. కానీ ఇప్పుడు ఆ పంట అమ్మినా వాళ్ళడిగిన కట్నం ఇచ్చుకోలేడు కనుక కాబోయే వియ్యంకులకు ఏం చెప్పలేకపోతున్నాడు. మరుసటి రోజు పొలంలో పంట కోతలు జరుగుతూ ఉండగా మధ్యవర్తి నుండి ఫోన్ వచ్చింది. అబ్బాయి తిరిగి అమెరికా వెళ్లేందుకు ఆలస్యం అవుతున్నందున ఈ సంబంధం వద్దనుకుంటున్నట్టు చెప్పాడు. నిరాశగా నిట్టూర్చి పొలం గట్టు మీద కూర్చున్నాడు. జేబులో నుండి సిగరెట్ తీసి వెలిగించాడు. అతని మనసులో ఏదో తెలియని కోపం. అలా 2 మార్లు సిగరెట్ పొగని పీల్చి వదలగా ఆ నీలం రంగు సీతాకోకచిలుక మళ్ళీ తన కంట పడింది. దాన్ని చూడగానే తన 2 కూతుర్లు గుర్తొచ్చారు. సిగరెట్ నోట్లో పెట్టుకున్నాడు. భుజం పైన ఉన్న తువ్వాలు తీసి నెత్తికి చుట్టాడు. ఈరోజు ఎలాగైనా ఆ సీతాకోకచిలుకని పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. పొలంలో అందరూ చూస్తుండగా చిన్నపిల్లాడిలా దాని వెనుక పరిగెత్తాడు. 15 నిమిషాలు పిచ్చి పట్టిన వాడిలా దాని వెనుక పడి చివరికి ఎలాగోలా పట్టుకోగలిగాడు. రొప్పుతూ 1 గట్టు మీద కూలపడ్డాడు. నోట్లో ఉన్న సిగరెట్ కింద పడేసి కాలితో నలిపాడు. ఆ సీతాకోక చిలుకని తన మొహానికి దగ్గరగా తీసుకొచ్చి పరిశీలించాడు. తన కళ్ళకి ఆ చిన్న ప్రాణి చాలా అందంగా కనిపించింది. తన చేతి వేళ్ల నుండి విడిపించుకోవడానికి ఉక్కిరి బిక్కిరవుతూ దాని చిన్న చిన్న కాళ్ళని అటూ ఇటూ ఆడిస్తూ కొట్టు మిట్టాడుతోంది. దాని అవస్థ చూడగానే పెళ్లి చూపుల ముందు రోజు తాను పెరట్లో కూర్చున్నప్పుడు వంటగదిలో తన పెద్ద కూతురు లక్ష్మి తల్లితో అన్న మాటలు గుర్తుకొచ్చింది. మనకెట్లా స్వేచ్ఛ లేకపాయే, ఇంక పాపం ఆ సీతాకోక చిలుక స్వేచ్ఛని ఎందుకు సంపుడు? యాదృచ్ఛికంగా ఆ నీలం రంగు సీతాకోక చిలుకని వదిలిపెట్టాడు. అది స్వేచ్ఛగా రెక్కలాడిస్తూ ఎగిరిపోయింది. కొన్ని క్షణాల మౌనం తర్వాత సుబ్బయ్య మోహన్లో 1 నవ్వు విరిసింది. చాలా రోజుల తర్వాత హాయిగా నవ్వినట్టు అనిపించింది అతనికి. తన పొలంలో పండిన టమాటాలని లారీలో ఎక్కించాక మరుసటి రోజు తెల్లవారుజామునే హైదరాబాద్ బయలుదేరాడు. ఆలస్యమైన ఋతుపవనాలు, సరిపోని ఉత్పత్తి, విపరీతమైన ఉష్ణోగ్రతల వల్ల రాత్రికి రాత్రే దేశంలో టమాటా రేట్లు అమాంతం పెరిగిపోయాయని సుబ్బయ్యకి తెలీదు. మార్కెట్లో అడుగుపెట్టిన 1 రోజులోనే తన పంట మొత్తం తాను అనుకున్న దానికన్నా ఎక్కువ రేటుకి అమ్ముడుపోయింది. తన భార్య వెటకారంగా అన్నా ఆ రోజు నిజంగానే టమాటాలకు 1 లక్ష రాలాయి. మొత్తంగా తన 3 ఎకరాల పంటకి 70 లక్షలు తన బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు ఏదో తెలియని బాధ అతన్ని ఒకేసారి ఆవరించాయి. మరుసటి రోజు ఇంటికి చేరి విషయం చెప్పాడు. అందరూ ఆనందపడ్డారు. ఊరు ఊరంతా ఆ విషయం పాకింది. కొందరు సుబ్బయ్యని మెచ్చుకొని అభినందించారు, కొందరు కుళ్ళుకున్నారు. ఈ విషయం పెళ్లి సంబంధాల మధ్యవర్తికి తెలిసి సుబ్బయ్యకి ఫోన్ కాల్స్ చేస్తూనే ఉన్నాడు. కానీ ఎందుకో సుబ్బయ్య పట్టించుకోలేదు. ఆ సాయంత్రం తన ఇంటి పెరట్లో మౌనంగా కూర్చున్నాడు. సుజాత టీ పట్టుకొచ్చి పక్కన కూర్చుంది. తన కూతుళ్ళిద్దరూ అక్కడే కూర్చున్నారు. సుబ్బయ్య టీ తాగుతుంటే సుజాత గొంతు సరిచేసుకొని, ఇప్పుడు మన కాడ పైసలున్నాయి, గామరికా సంబంధం కలుపుకుందామయ్యా అంది నెమ్మదిగా. సుబ్బయ్య తిరిగి భార్య వంక గుర్రుమని చూశాడు. దుర్గ తన అక్కభుజం తట్టి నవ్వింది. లక్ష్మి నిట్టూర్చి తలని చేత్తో బాదుకుంది. అంటే మంచి సంబంధం కదా, మన పిల్ల సుఖంగా ఉంటది కదా అని. సుబ్బయ్య వెటకారంగా నవ్వి, మనుషులకు విలువనయ్యకుండా పైసలకు విలువిచ్చే కుటుంబంలో నా కూతురు ఎట్లా సుఖంగా ఉంటదే, ఆడేం మంచిగా చూసుకుంటాడు నా బిడ్డని అన్నాడు. అయితే పెండి చెయ్యకుండా గిట్లనే ఉంచుతావా ఏంది? ఏహేపో, నా కూతుర్లు సీతాకోక చిలుకల్లాంటోళ్ళే, రెక్కలొచ్చినాక కూడా ఎన్ని దినాలని సేతులు ఒడిసి పట్టుకుంటాం. ఇడిసి పెట్టాలనే, అవట్లా స్వేచ్ఛకి ఎగిరితేనే వాటికి అందం. నా కూతుర్లు కూడా గంతే. ఈ పైసలతో వాళ్ళకిష్టం వచ్చిన చదువులు చదువుకొని, నచ్చిన పనులు చేసుకొని, వాళ్ళకి నచ్చినప్పుడే పెండ్లు చేస్తా, గంతే. ఈ మాట విన్న వెంటనే కూతుర్లిద్దరూ చేతుల్లోనే టీ గ్లాసులు పక్కన పెట్టి టక్కన లేచొచ్చి సుబ్బయ్య చెరువు పక్కన కూర్చుని గట్టిగా తండ్రిని వాటేసుకొని
ఇరుభుజాల మీద తలలు వాల్చారు. సుజాతకి కోపం పొడుచుకొచ్చింది. ఈ మాటింటే ఊరోళ్ళందరూ మన మీద ఉమ్మేస్తారు, నువ్వేం తండ్రివని దెప్పి పొడుస్తారు, అవసరమా అని తిట్టింది. సుబ్బయ్య గట్టిగా నవ్వి, ఈ ఊర్లో సుబ్బయ్య నన్నెంత దమ్ములెవనుకున్నాయే, ఎవడంటాడో అనని చూసుకుందాం, నా బిడ్డలు నా ఇష్టమే అని తన మీసం మెలేశాడు. మా మంచి నాయన అని తండ్రిని ఇంకా గట్టిగా హత్తుకున్నారు ఇద్దరు కూతుర్లు. సరిపోయిన రుతి తండ్రి బిడ్డలు, మూతి ముడిచింది సుజాత. తండ్రి కూతుర్లు గట్టిగా నవ్వారు. సుజాత కోపంగా లేచి లోపలికి వెళ్ళిపోయింది. సుబ్బయ్య తన ఇద్దరు కూతుర్లతో ఇలాగే పెరట్లో మౌనంగా కూర్చున్నాడు. అంతలో ఆ నీలం రంగు సీతాకోక చిలుక ఎగురుతూ వచ్చి ఆ ముగ్గురు చుట్టూ గిరిగిరా తిరిగి మెల్లిగా దుర్గ చేతి మీద వాలింది. కథ సమాప్తం. ఈ కథ వింటూ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.